జనసేన బీజేపీ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు భేటీ అయిన మూడు పార్టీ కీలక నేతలు సీట్ల కేటాయింపులపై చర్చలు కొనసాగుతున్నాయి. ఎవరెక్కడ పోటీ చేయాలనే దానిపై ఇంకా సమాలోచనలు చేస్తూనే ఉన్నారు. వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటును కొలిక్కి తీసుకొచ్చి 2 రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటించేలా కసరత్తును ముమ్మరం చేస్తున్నారు. ఎవరెక్కడ పోటీ చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ఇంకా ఈ భేటీకి నారా లోకేష్ కు కూడా హాజరైనట్లు కూడా తెలుస్తుంది. పొత్తులో భాగంగా జనసేన బీజేపీకి 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలు కేటాయించారు. ఇప్పటికే 6 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను జనసేన ప్రకటించింది. మరోవైపు బీజేపీకి కేటాయించే స్థానాలపై కసరత్తు చేస్తున్నారు. మూడు పార్టీల నేతలు దీనిపై చర్చించి 1-2 రోజుల్లో స్పష్టతకు రానున్నారు. టీడీపీ జనసేన బీజేపీ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు భేటీ అయిన మూడు పార్టీల కీలక నేతలు సీట్ల కేటాయింపులపై చర్చలు కొనసాగిస్తున్నారు. ఎవరెక్కడ పోటీ చేయాలనే దానిపై సమాలోచన చేస్తున్నారు. వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటును కొలిక్కి తీసుకొచ్చి 2 రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటించేలా కసరత్తును ముమ్మరం చేస్తున్నారు. ఇక ఈ భేటీకి నారా లోకేష్ కూడా హాజరైనట్లు తెలుస్తుంది. పొత్తులో భాగంగా జనసేన బీజేపీకి 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలను కేటాయించారు. ఇప్పటికే 6 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను జనసేన ప్రకటించింది. మరోవైపు బీజేపీకి కేటాయించే స్థానాలపై కసరత్తు చేస్తున్నారు. మూడు పార్టీల నేతలు దీనిపై చర్చించి 1-2 రోజుల్లోనే స్పష్టతకు రానున్నారు. టీడీపీ జనసేన బీజేపీ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతూనే ఉంది. ఉదయం 11 గంటలకు భేటీ అయిన మూడు పార్టీల కీలక నేతలు సీట్ల కేటాయింపులపై చర్చలు కొనసాగిస్తున్నారు. ఎవరెక్కడ పోటీ చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటును కొలిక్కి తీసుకువచ్చి 2 రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటించేలా కసరత్తును ముమ్మరం చేస్తున్నారు. ఇక ఎవరెక్కడ పోటీ చేయాలనే దానిపై ఇంకా సమాలోచనలు చేస్తూనే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ భేటీకి నారా లోకేష్ కూడా హాజరైనట్లు తెలుస్తుంది. పొత్తులో భాగంగా జనసేన బీజేపీకి 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలు కేటాయించారు. ఇప్పటికే 6 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను జనసేన ప్రకటించింది. మరోవైపు బీజేపీకి కేటాయించే స్థానాలపై కసరత్తు చేస్తున్నారు. మూడు పార్టీల నేతలు దీనిపై చర్చించి 1-2 రోజుల్లో స్పష్టతకు రానున్నారు.
టీడీపీ జనసేన బీజేపీ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఉదయం 11 గంటలకు భేటీ అయిన మూడు పార్టీల కీలక నేతలు సీట్ల కేటాయింపులపై చర్చలు కొనసాగిస్తున్నారు. ఎవరెక్కడ పోటీ చేయాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు. వీలైనంత త్వరగా సీట్ల సర్దుబాటును కొలిక్కి తీసుకువచ్చి 2 రోజుల్లోనే అభ్యర్థులను ప్రకటించేలా కసరత్తును ముమ్మరం చేస్తున్నారు. ఇక ఈ సమావేశంలో ఈ భేటీకి నారా లోకేష్ కూడా హాజరైనట్లు తెలుస్తుంది. చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం కొనసాగుతుంది. టీడీపీ జనసేన బీజేపీ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఉదయం 11 గంటల నుంచి కూడా భేటీ అయ్యారు పార్టీల కీలక నేతలు. ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నట్లు తెలుస్తుంది చర్చ. అయితే ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ఏపీ స్పెషల్ కరెస్పాండెంట్ గాంధీ సిద్ధంగున్నారు. గాంధీ, దీపిక, మొత్తానికి ఈరోజు ఉదయం 11:30 నుంచి ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన భేటీ అయితే మాత్రం కొనసాగుతూనే ఉంది. దాదాపుగా 6 గంటలకు పైగా మూడు పార్టీలకు సంబంధించిన నేతలు ఈ భేటీలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా చూస్తే కనుక తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు, అలాగే అచ్చెన్నాయుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, మరికొంతమంది ఎమ్మెల్యేలు, అలాగే కొద్దిసేపటి క్రితం నారా లోకేష్ కూడా ఆ మీటింగ్లోకి చర్చలోకి రావడం జరిగింది. అయితే వీళ్ళతో పాటు జనసేనకు సంబంధించి నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ వీళ్ళిరువురు కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. బీజేపీకి సంబంధించి కేంద్ర మంత్రి షెకావత్, అలాగే ఎంపీ పాండా ఆర్యన్ పాండా వీళ్ళిద్దరూ కూడా దాదాపుగా ఉదయం 11:30 నుంచి చంద్రబాబుతో భేటీతోనే ఉన్నారు. వీళ్ళ తర్వాత అక్కడ లంచ్ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా అంటే ఈ లోపల జరిగినటువంటి కసరత్తు అయితే మాత్రం కొంత ముగిసినట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపటి క్రితమే జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా బయటికి వెళ్ళటం జరిగింది. అంటే దాదాపుగా చర్చలో కొలిక్కి వచ్చినట్టుగా భావించాల్సి ఉంటుంది. అయితే ఫైనల్ కంక్లూజన్ అనేది ఈరోజు జరుగుతుందా లేకపోతే రేపు ఎల్లుండిలో దీనికి సంబంధించినటువంటి ఒక అంగీకారం ఒక అంచనాకి వస్తారా మనం చూడాల్సి ఉంటుంది. అంటే మొత్తం 30 అసెంబ్లీ సీట్లు జనసేన బీజేపీ కలిసి పోటీ చేయాల్సి ఉంది. ఆ 30 సీట్లు ఎవరెక్కడ పోటీ చేయాలి, ఏ అసెంబ్లీ నుంచి ఏ అభ్యర్థిని పోటీ చేయించాలి, అట్లాగే జనసేనకు సంబంధించి ఇప్పటికే 24 సీట్లకు గాను మొత్తం 6 సీట్లు ప్రకటించిన పరిస్థితిలో 18 సీట్లు మిగతా 18 సీట్లు ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి, జనసేనకు అనుకూలంగా ఎక్కడ ఉంటుంది, బీజేపీకి ఓట్ బ్యాంక్ ఎక్కడ ఉంది, దీన్ని బట్టి ఏంటంటే ఆ సీట్ల కేటాయింపులు అయితే మాత్రం జరుగుతాయి. అలాగే కొన్ని సీట్లు మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించి గట్టిగా పట్టున్న సీట్లని ఈ జనసేన కానీ లేకపోతే బీజేపీ కానీ ఆయా సీట్ల మీద పట్టుబడితే కనుక ఆ సీట్ల విషయంలో ఏ రకంగా వాటిని సర్దుబాటు చేయాలి, ఏ రకంగా ముందుకు సాగాలి అనే దాని మీద కూడా ప్రస్తుతమైతే కనుక సుదీర్ఘంగా వాళ్ళ మధ్య అయితే మాత్రం చర్చలు నడుస్తున్నాయి. అయితే ఇది ఈ రోజుతో ముగుస్తుందా లేకపోతే రేపు కూడా దీన్ని కొనసాగించుకుంటుంది అనేది మాత్రం ఇంకా తెలియాల్సిందే ఉంది. మొత్తానికి ఈరోజు రేపట్లో అయితే కనుక ఈ పూర్తి కసరత్తు పూర్తి చేసి సీట్ల సర్దుబాటు అనేది ఒక అంగీకారానికి రావాల్సిన ఒక అంగీకారానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీ సీట్లని 2వ లిస్టు ప్రకటించేటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్డీఏలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సీట్లు కూడా బీజేపీ సీట్లు కూడా ఆ లిస్టులో ప్రకటించాలని చెప్పి చూసినట్టుగా తెలుస్తుంది. అందుకనే సుదీర్ఘంగా దాదాపుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ బీజేపీ అగ్రనాయకులందరూ కూడా ఇక్కడే కూర్చుని ఈ వడపోత కార్యక్రమం ఈ స్క్రూటినీ కార్యక్రమంలో కూర్చుని ఆ సీట్లని అటు ఇటు ఏ సీట్ల నుంచి ఎవరెవరు పోటీ చేయాలి, ఎక్కడ సీట్లు తీసుకోవాలి, తీసుకున్న చోట పార్టీ విజయావకాశాలు ఏంటి, అట్లాగే ఇతర పార్టీ నుంచి సహకారం ఏ రకంగా ఉంటుంది మిత్రపక్షాల నుంచి అనే దాని మీద ప్రస్తుతమైతే కనుక చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆ సీట్లలో ఇప్పుడు బీజేపీకి కానీ జనసేనకి కానీ ఇచ్చిన సీట్లలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏ రకమైన హామీ ఇవ్వాలి, వాళ్ళకి ఏ రకమైనటువంటి భవిష్యత్తులో వాళ్ళకి ఏ రకమైన పదవులు ఇస్తామని చెప్పి వీళ్ళు హామీ ఇవ్వాలి, వీటన్నిటి కూడా అక్కడ మొత్తం అయితే కనుక చర్చ అయితే మొత్తం వాటన్నిటి మీద నడుస్తుంది. ఇంకా దాదాపుగా కొలిక్కి వచ్చినప్పటికి కూడా ఇంకా ఫైనల్ అవుట్పుట్ అయితే అక్కడి నుంచి రాలేదు. ఇంకా బీజేపీ నేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ వీళ్ళందరూ కూడా ప్రస్తుతమైతే కనుక చర్చలు కొనసాగిస్తున్నారు. దీపిక, అదే ఇప్పటికీ సీట్ల సర్దుబాటుపై కూడా ఒక కొలిక్కి అంటే ఇప్పటికే మీటింగ్ అయిపోయినట్లు కూడా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి గాంధీ? సమావేశం కూడా కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది. అంటే సమావేశం కంప్లీట్ అయినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే జనసేనకు సంబంధించి కీలకమైన నేత పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఇప్పుడే ఉండవల్లి నివాసం నుంచి బయటకు వెళ్ళారు కాబట్టి
ఖచ్చితంగా ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. అంటే జనసేన టీడీపీకి సంబంధించినటువంటి ఓట్లు సీట్ల విషయంలో అయితే కనుక ఒక క్లారిటీ వచ్చిందని చెప్పి భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు బీజేపీకి తెలుగుదేశం పార్టీకి మధ్య, బీజేపీకి జనసేన మధ్య ఉన్నటువంటి ఏదైతే సీట్లు ఇంటర్ రిలేటెడ్ సీట్స్ ఉన్నాయో ఆ విషయంలో అయితే మాత్రం ప్రస్తుతం చర్చ నడుస్తున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. అది కూడా ఒక అరగంట సేపట్లో దీన్ని కూడా ఒక రూపుకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ చర్చలు పూర్తయిన తర్వాత అంటే సంబంధిత నాయకులు వచ్చి మీడియాతో మాట్లాడతారా, లేకపోతే కనుక ఈ చర్చల విషయం అనేది రేపు మొత్తం అంతా పూర్తయిన తర్వాత మొత్తం ఒకేసారి మీడియాకి వివరిస్తారనేది మనం చూడాల్సి ఉంటుంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ గాంధీ. చంద్రబాబు నివా